హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చికెన్ శాండ్విచ్, హెల్దీయెస్ట్ చికెన్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. ఎందుకంటే ఈ శాండ్విచ్లో మనం ఆయిల్ కానీ మైనీస్ కానీ అయితే ఎటువంటి రకాలైన సాసెస్ కానీ వాడకుండా చాలా హెల్దీయెస్ట్ వేలో నేను మీకు చికెన్ శాండ్విచ్ చూపిస్తాను. ముఖ్యంగా వెయిట్ లాస్ చేయాలని అనుకున్న వాళ్ళు ఈ రెసిపీ తప్పనిసరిగా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మనకు కావాల్సింది ఒక గిన్నెలో మనం చికెన్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, అది కూడా బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను. అంటే బోన్స్ ఏమీ ఉండకుండా ఓన్లీ బ్రెస్ట్ పార్టే తీసుకున్నానండి. చక్కగా కడుక్కొని క్యూబ్స్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 500 నుంచి 700 ml వాటర్ వేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకున్న ఈ చికెన్ బ్రెస్ట్ పీసెస్ని మనం ఆ ప్యాన్లో వేసేసుకోవాలి. ఒక చికెన్ మీద ఒక చికెన్ పీస్ ఓవర్లాప్ అవ్వకుండా, అంటే పైన కాకుండా చక్కగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత మనం టేస్ట్కి సరిపడా ఉప్పు ఇప్పుడు కొంచెమే వేసుకోవాలండి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత చిన్న జీలకర్ర పొడి, అలాగే చిన్న మిరియాల పొడి, అంతేనండి. వేసుకొని మూత పెట్టేసి చక్కగా ఈ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి, అంటే బాయిల్ చేసుకోవాలి. పక్కనే మనం ఈ రెసిపీకి ముఖ్యంగా మనకు కావాల్సిందంటే, ఎందుకంటే మైనీస్ ఏమీ వాడట్లేదు కాబట్టి పెరుగు కావాలి. సో పెరుగుకి నేను ఏం చేశానంటే, సాధారణంగా దీనికి గ్రీక్ కర్డ్ లేకపోతే గ్రీక్ యోగర్ట్ ఆర్ హంగ్ కర్డ్ కావాలి. హంగ్ కర్డ్ అంటే ఏం లేదండి, మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటే ఫైన్, లేదంటే మన ఇంట్లో ఉన్న పెరుగునే మనం చక్కగా ఇలాగ చాలామంది మస్లిన్స్లో తీసుకుంటారు. నేనైతే ఒక గిన్నెలో ఇలా తొందరగా అయిపోతుంది కదా అని ఒక టీ వడకట్టుకునే సీవ్ ఉంటుంది కదా, ఇది ఫిల్టర్, ఇది పెట్టుకొని నేను పెరుగు అందులో వేసేస్తే నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయండి. నీళ్ళన్నీ కిందకు వచ్చేసిన తర్వాత ఉట్టి గడ్డ పెరుగు మాత్రమే పైన మనకి అలా ఉండిపోతుంది. దీన్నే హంకర్డ్ అని అంటారండి. సో ఇలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు సింపుల్గా. సో అలా పెరుగు పక్కన పెట్టుకున్న తర్వాత చూసారా, ఒక 10 నిమిషాలు పడుతుందండి నీళ్ళన్నీ ఇంకిపోయి. చక్కగా చూసారు ఇలాగ బ్రౌనిష్ కలర్లో మనకి చికెన్ అయితే ఫ్రై అయిపోయినట్టు ఇలా వచ్చింది. ఫస్ట్ బాయిల్ అయింది, తర్వాత ఫ్రై కూడా అయిపోయింది చికెన్. సో ఈ ఇలా వచ్చినంత వరకు మనం స్టవ్ ఆఫ్ చేయకూడదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం చికెన్ పీసెస్ని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మొత్తం చికెన్ పీసెస్ని అన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 ఫోర్క్స్ సహాయంతో మనం చక్కగా దాన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి, అంటే విడదీసుకోవాలన్నమాట. చికెన్ ముక్కలను చక్కగా స్ప్లిట్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ టైం పడుతుందండి మొత్తం చికెన్ పీసెస్ అని. ఇలాగ ఫోర్క్ లేని వాళ్ళు చక్కగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే, చల్లగా అయిన తర్వాత, లేకపోతే చేత్తోనే మీరు మొత్తం పీసెస్ పీసెస్గా మీరు చేసేసుకోవచ్చు. సో పక్కనే మనం ఇప్పుడు శాండ్విచ్ కావాల్సింది బ్రెడ్ కదండి. నేనైతే ఇక్కడ శాండ్విచ్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు ఎలాంటి బ్రెడ్ అని తీసుకోండి, కానీ శాండ్విచ్ బ్రెడ్ అయితేనే చాలా బాగుంటుంది దీనికి. సో ప్యాన్ తీసుకొని, ప్యాన్లో నేను ఇక్కడ ఆయిల్ కూడా వేయలేదు చూడండి, చక్కగా డ్రై రోస్టే చేశాను. ఇటు అటు లైట్ బ్రౌన్ వస్తే చాలండి, మరీ ఎక్కువ బ్రౌన్ అక్కర్లేదు. సో ఇలా వచ్చిన తర్వాత మనం బ్రెడ్స్ అన్నిటిని ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సో చికెన్ చూసారా, నేను ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నాను, ఇలా విడదీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ బెల్ పేపర్స్ వేసుకున్నాను, అంటే క్యాప్సికమ్, యెల్లో, రెడ్, గ్రీన్, ఈ 3 క్యాప్సికమ్ తీసుకున్నాను. మీకు ఇంకా వెజిటేబుల్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు మిగిలిన వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అవైలబుల్గా నాకు ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకున్నాను. మీరు ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, క్యారెట్స్, బీట్రూట్స్, తర్వాత కార్న్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కార్న్ కూడా వేసాను. తర్వాత మనం ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసేసాం కాబట్టి ఇంకొంచెం లిటిల్ బిట్ సాల్ట్ మనం వేసిన తర్వాత చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైతే పెరుగు మనం ఇందాక నేను చెప్పిన ప్రాసెస్లో మనం హంగ్ కట్ చేసుకున్నామో ఆ పెరుగుని చక్కగా మనం ఈ చికెన్ పీసెస్ అలాగే ఈ క్యాప్సికమ్ పీసెస్లో వేసి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కార్న్ కూడా వేసానండి, స్వీట్ కార్న్, నేను ఆ క్లిప్ మిస్ అయ్యింది. సో చూడండి కొంచెం ముద్దగా ఉంది కదా, అలా కాకుండా ఇంకొంచెం మీకు నచ్చినంత కర్డ్ వేసుకోండి. మరీ ఎక్కువ వాటరీగా ఉంటే శాండ్విచ్ మధ్యలో పెట్టినప్పుడు కారిపోతుంది. సో అలా కాకుండా ఇలా చక్కగా లైట్గా థిక్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. అంతేనండి, మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది స్టఫింగ్కి, శాండ్విచ్కి. సో ఇలా అయిపోయిన తర్వాత ఏవైతే మనం బ్రెడ్స్ ఫ్రై చేసుకున్నామో అవి ఇలా తీసుకున్న తర్వాత బ్రెడ్స్ని పెట్టి మనం 2 స్పూన్స్ పడుతుందండి ఈ స్టఫింగ్, ఎందుకంటే బ్రెడ్ కొంచెం పెద్ద సైజ్ కదా శాండ్విచ్ బ్రెడ్. సో ఇలాగా మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ వేరే బ్రెడ్ పెట్టుకొని, అంతేనండి, సింపులే కదా, చక్కగా హాఫ్లో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి ఇది కదా. ఇంకొకటి అండి, ఒకవేళ మీరు ఫ్రై ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు నార్మల్ ప్లెయిన్ బ్రెడ్తోనే మీరు చేసుకోవచ్చు, ఫ్రై చేయక్కర్లేదు కూడా అసలు. అలా అయితే కొంతమంది సాఫ్ట్గా
తినడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు చక్కగా సాఫ్ట్గా ఫ్రెష్గా స్ట్రైట్ ఫ్రమ్ ద బేకరీ అన్నట్టు ఆ బ్రెడ్ డైరెక్ట్గా తీసుకొని స్టఫ్ చేసుకొని తినవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేదు మాకు కొంచెం క్రంచీగా కావాలండి అని అనుకునే వాళ్ళు చక్కగా ఇలాగ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మీరు ఫ్రై చేసుకొని స్టవ్ మీద మీరు చక్కగా క్రంచీ క్రంచీగా హాట్ హాట్గా ఈ చికెన్ శాండ్విచ్ అయితే మీరు ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. నచ్చిందా? బాగుంది కదండి, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కదా, అండ్ చాలా హెల్దీ కూడానండి. అండ్ ఇంకొకటి, ఒక 2 pieces తింటే మన స్టమక్ కూడా ఫుల్ అయిపోతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఇందులో చికెన్, బెల్ పేపర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, కార్న్ అన్నీ ఉన్నాయి కాబట్టి, రిచ్ ఇన్ ఫైబర్ అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్ ఆల్సో. సో ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ చికెన్ శాండ్విచ్ దట్ ఈస్ నో ఆయిల్ అండ్ నో మయోనీస్. బై బై.